ఎన్నో రికార్డులకు వేదికైన విఖ్యాత విశాఖ నగరంలో యోగ సాధకులు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించామని ఓం ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్ రమేష్ అన్నారు. విశాఖ ఎంవిపి గాదిరాజ్ ప్యాలెస్ ఓం ఫ్రీ యోగా సెంటర్ ఆధ్వర్యంలో 216 రౌండ్లు 108 రౌండ్లు సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో యోగా భాగ్యాన్ని విశాఖ నగర వాసులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. 216 108 గ్రౌండ్ విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడం నిజంగా సంతోషదాయకమని అన్నారు. ఇప్పటికే గత నెలలో నగరంలోని SFS స్కూల్ వేదికగా నిర్వహించిన ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యామని తెలిపారు. నమస్కారం, నా పేరు కేఎస్ఎల్ రాజు, యోగా టీచర్, మురళీనగర్ స్పోర్ట్స్ అసోసియేషన్ హాల్లో గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఫ్రీగా చెప్తున్నాము, ఈ గిన్నిస్ రికార్డు వరల్డ్ రికార్డు దాని కార్యక్రమానికి ఇచ్చేయడం ఎందుకు జరిగిందంటే, ఈ 108 సూర్య నమస్కారాలు ఒక బ్యాచ్గా, 216 సూర్య నమస్కారాలు ఒక బ్యాచ్గా మన రమేష్ గారి ఆధ్వర్యంలో ఓం యోగా సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఇది అద్భుతమైన ప్రక్రియ, ఎందుకంటే 216 ఎవరు సాహసం చేయలేదు. మామూలుగా రోజుకి ఒక 3 సెట్ల నుంచి 12 సెట్ల వరకు చేస్తేనే చాలా తేజవంతంగా ఆరోగ్యంగా జీవించడానికి సూర్య నమస్కారాలు ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళు దీనికి ఎంకరేజ్ చేద్దామన్న దృష్టిలో మా యోగా టీం అందరం కూడా ఒక 20 మంది, మా అలాగే నా పత్ని శ్రీమతి రామలక్ష్మి గారు, ఆవిడ కూడా యోగా టీచర్, ఫ్రీ యోగా టీచరు, ఆవిడ కూడా వాళ్ళ బ్యాచ్తో వచ్చేమిటి రావడం జరిగింది. కాబట్టి మా మెసేజ్ ఏంటంటే, దీని ద్వారా తప్పకుండా రోజు ఒక 3 సెట్ల నుంచి 12 సెట్లు సూర్య నమస్కారాలు చేసిన యోగా, మిగతా ఆసనం చేయకపోయినా పర్వాలేదు. అలాగే యోగా అనేది చాలా మంచిది మనిషికి, ప్రతి దినం కూడా యోగా చేయాలి. అలాగే మెడిటేషన్ చేస్తున్నారు, ఈ కార్యక్రమం సూర్య నమస్కారాలు చేస్తున్నారు, అది ప్రతిరోజు చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేస్తే యోగా కూడా అంత అవసరం. సూర్య నమస్కారాలు అన్నీ కలుస్తాయి అన్నమాట, శరీరానికి అన్ని బాడీలన్నీ కూడా చక్కగా కదలికలు వస్తాయి. దానివల్ల సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్ ఈ మూడు కూడా ప్రతి మనిషి కూడా కనీసం రోజుకి 12 అయినా చేయాలి.